ఈరోజు పిల్లారి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పిల్లారి దుర్గాప్రసాద్ వర్ధంతి సందర్భంగా గాంధీ వీధి మున్సిపల్ స్కూల్లందు పిల్లలకు నోట్బుక్స్, పెన్సిల్, పెన్నులు, పలకలు, బలపాలు పంచడం జరిగింది. ఆయన కుమార్తె పిల్లారి అమరావతి మాట్లాడుతూ, మా నాన్నగారు చేసిన సేవలు అందులో విద్యాదానం చాలా గొప్పదని, ఆయనకు స్ఫూర్తిగా తీసుకుని ఆయన చేస్తున్న సేవలను కొనసాగిస్తామని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటారని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి పిల్లలకు స్వీట్లు పంచారీ కార్యక్రమం గాంధీ వీధి స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ భక్తవత్సలం, స్కూల్ టీచర్స్, వెల్ఫేర్ పిల్లారి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. తాగని వాళ్ళు ఒకవేళ చెప్పిన వాళ్ళలో కూడా అబద్ధం చెప్పుకుంటే సరేనా, రేపటి నుంచి ఖచ్చితంగా వాటర్ తాగండి. అది కూడా ఎవరి కోసం? మీరు వాటర్ తాగడం వల్ల ఎవరికి ఉపయోగం? మీకే కదా ఉపయోగం. సరేనా, మీరు ఇప్పటి నుంచి నేర్చుకునే అలవాట్లు రేపు ఇంకొకరి పిల్లలకు మీరు చెప్తారు. అర్థమైందా? వేల మందికి చెప్పండి, లక్ష మందికి చెప్పి ఏ విధంగా పుస్తకాలు, చెప్పులు, ప్యాడ్లు, పెన్ను అన్ని ఇస్తూ వేకాలకి ఏం కావాలో అవలంబిస్తూ ఇప్పటి వరకు వచ్చి 1 సంవత్సరం ఏ రోజు చనిపోయారు సార్. ఈ రోజుకి 1 సంవత్సరం అయింది ఆయన చనిపోయిన పూర్తిగా. ఫస్ట్ మళ్ళీ ఆ పిల్లల సమావేశం ఈరోజే స్టార్ట్ చేశారు సార్. అప్పుడు మేడం వాళ్ళు ఈరోజే ఫస్ట్ మీకే ఇవ్వం, ఇంకే వేరే వాళ్ళు చేస్తారు నెక్స్ట్ టైం ఇంకే ఫస్ట్ మీకే ఇస్తారు. మీ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారు మేడం, తీసుకొని మీరందరూ కష్టపడి చదివి మంచి ఉద్యోగం తీసుకొని వెళ్ళి సంపాదన సంపాదనలో కొంచెం పక్కవాడి అమరావతి.